ఎందుకిప్పుడు ఇలా నవ్వుతున్నావు? నీకోసం ప్రత్యేకమైన బహుమతిని తీసుకొచ్చాను. ఇది గిఫ్టా? అవును, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కృతజ్ఞతలు. ఒక్క నిమిషం, ఇవాళ నా పుట్టినరోజు కాదు, నేను నీకు ఏ సహాయమో చేయలేదు, నువ్వు నాకు ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నావు? నాకు వీడి మీద అనుమానంగానే ఉంది, ఏంటో చూస్తాను. వాడెలా కనిపెట్టాడో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. లోపలికి రాకు, నాకు నువ్వు అస్సలు నచ్చలేదు, ఎందుకని ఇలా చేస్తున్నావు? కావాలని నేను భయపడుతున్నావు కదా. నన్ను క్షమించి, ఊరికే నేను ఏడిపించాలనుకున్నాను. నన్ను క్షమించి డోరేమాన్. అది సరే కానీ డోరేమాన్, నువ్వు ఎలా కనిపెట్టావు కొంచెం చెప్తావా? యాంటిసిపేషన్ లెన్స్. ఏంటిది? నువ్వే పథకం వేసి ఆ బొమ్మను తీసుకొచ్చావు, దీని ద్వారా నేను కనిపెట్టాను. చాలా తేలిక రా, ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఇదేమిటి, ఇందులో ఏమీ లేవు. ఓ, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? అమ్మా, మీరే మార్కెట్ కి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవచ్చుగా. రోజు నడిచారంటే మీ ఒంటికి మంచిదమ్మా. అరే, వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా ఉంది. ఎలాగో అలా తప్పించుకున్నావు. సరిగ్గా చెప్పావు, లేకపోతే మనం ఇంత ఎండలో వెళ్లాల్సి వచ్చేది. డోరేమాన్ చూసావా, జియాన్ ఎవరినో వెతుకుతున్నట్టున్నాడు. ఒకవేళ నువ్వై ఉంటావా? ఉపాయం, నువ్వు ఒక్కసారి నాకు ఆ గ్యాడ్జెట్ ఇవ్వవా ప్లీజ్? తీసుకో. జియాన్ సునియోని వెతుకుతున్నాడు. పదా, మనం వెంటనే వెళ్ళి సునియోని హెచ్చరించాలి. సరే పదా. అలాగా, విషయం ఏంటి నబిత, ఏం కావాలి? నాకు వీడి మీద కూడా అనుమానంగా ఉంది. వీడెప్పుడింతే, వీడికి చెప్పకుండా వెళ్ళిపోవటమే మంచిది. అవును, తన్నులు తింటేనే వీడు బాగుపడతాడు. మీరేమంటున్నారు, దెబ్బలు తింటే బాగుపడతానని ఎవరిని అంటున్నాడు? ఏమైంది, ఈ అంకుల్ ఎందుకు ఇంత వేగంగా పరిగెడుతున్నారు? పాపం రెస్ట్ రూమ్ కి వెళ్తున్నట్టున్నారు. వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ డాగీ భోజనం కోసం వెతుక్కుంటున్నట్టుంది, పాపం ఆకలితో ఉన్నట్టుంది. ఈ గ్యాడ్జెట్ అదిరిపోయింది డోరేమాన్. డోరేమాన్ నాకు ఆ వ్యక్తిని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఏం చూసావు చెప్పు. అయితే తను తప్పు పని చేసేంత వరకు మనం ఎదురు చూడాల్సిందేనా? సరే, మనం ఒక పని చేద్దాం. నా దగ్గర మంచి ఉపాయం ఉంది. తను ఏం చేయాలనుకున్నా ఈ గ్యాడ్జెట్ ద్వారా అది రివర్స్ అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. అంతే, తను ఇంకా ఎంత కష్టపడినా తప్పు పని చేయలేడు. నాకు కంగారుగానే ఉంది. సరే, అయితే తన్ని అనుసరిద్దాం.
అవ్వకుండా చూడు. రోమికో, నన్ను మన్నించండి, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు రండి. మీరు నా బిడ్డను కాపాడారు, మీ సహాయానికి నా కృతజ్ఞతలు. మీ మేలు ఈ జన్మలో పర్వాలేదు రండి. చూసావా, తను అనుకున్నది చేయలేకపోయాడు. బ్యాగ్ దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీన్నే మనం వాళ్ళ ఇంట్లో చూసాం. నా బ్యాగ్ దొరికింది, చాలా సంతోషం అండి. స్టేషన్ లో నా నుండి లాక్కొని పోయాడు. నా బ్యాగ్ నాకు అప్పగించి మీరు నాకు ఎంతగానో సహాయం చేశారండి. మీ మేలు మర్చిపోలేను. ఏంటిది, నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది. ఇంకో తప్పు పని చేయడానికి పథకం వేస్తున్నట్టున్నాడు. ఒక ఇంట్లో దొంగతనం చేయటం మనం లెన్స్ లో చూసాం కదా. ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటిది, ఓహో, ఇది పిల్ల, ఎందుకు నాకు ఇలా జరుగుతోంది? ఏంటిది, ఇక్కడ నిప్పు అంటుకునింది, త్వరగా నీళ్లు తీసుకురావాలి, ఎలాగైనా మంటలు ఆర్పాలి. మంటలు ఆర్పేస్తాను, ఇంకొన్ని నీళ్లు పోయాలి. చూసావా, తను దొంగతనం చేయకుండా ఏం చేస్తున్నాడు? అరే, ఎన్ని నీళ్లు పోసినా మంటలు ఆరిపోవడం లేదు, ఇంకొన్ని నీళ్లు తెచ్చి ఆర్పేస్తాను. అరే, ఎంతసేపు ఇలా మండుతారో ఆరిపోండి. ఇంకా ఎన్ని బకెట్లు నీళ్లు పోయాలి? నేను అలసిపోయాను. అమ్మయ్యా, మన శాంతిగా ఉంది. ఆ గ్యాజెట్ బాగా పనిచేసింది కదా. హే చెడు, అందరు వచ్చేసారు. ఎవరు నువ్వు? మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావు కదా. మీరే కష్టపడి మంటలు అర్పేశారా? అప్పుడు నన్ను కాపాడింది వీరే. అవును సార్, నేను దొంగని కాను. అవును, మా ఇంట్లో నిప్పు అంటుకుంటే మీరు ఆర్పడానికి వచ్చారు కదా. సార్, దయచేసి నన్ను క్షమించండి. కానీ మీరు మా ఇంట్లోకి ఎలా వచ్చారో చెప్పండి. మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను, కానీ ముందుగా నన్ను క్షమించండి. అందుకే నేను ఇవన్నీ చెయ్యాల్సి వచ్చింది. ఓ అలాగా. మీ భార్యకు ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్కి చూపించాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, అందుకే మీరు ఇలా చేస్తున్నారు, అవునా? అవును సార్, నన్ను క్షమించండి. మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో మంచివాళ్ళ కనిపిస్తున్నారు. మా కంపెనీలో పనిచేస్తారా? మా కంపెనీలో పనిచేస్తే మీకు అడిగినంత జీతం ఇస్తాం, జీవితాన్ని హాయిగా గడపచ్చు. మీరు నిజంగానే అంటున్నారా? మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను సార్. ఇది చాలా మంచి విషయం కదా. ఇక నుండి ఇలాంటి పనులు చేయకూడదు, కష్టపడి బాగా పని చేయాలి. చెప్పేది అర్థమైందా? మీరు చెప్పినట్టే చేస్తాను. మీకు ఇబ్బంది